పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట ప్రాంతంలో మే 2వ వారం నుండి జూలై వరకు ఎక్కువగా లభించే పంట అనాస పనస. ఇది గిరిజన ప్రాంతాల్లో కొండ మీద సహజంగా పండిస్తారు. ఈ చోట నుండి మిగతా జిల్లాలకు ఎగుమతి అవుతుంది. అయితే గిరిజనులు ఈ పంటను అమ్మడానికి రకరకాల వ్యయ ప్రయాసలు పడుతుంటారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి అమ్మకం జరిగే విధంగా ప్రభుత్వం సహకరిస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. దీనికోసం ఐటీడీఏపీఓ శ్రీమతి నవ్య రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారి పంటను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టడం చాలా మంచి పరిణామమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నారాయణరావు మాట్లాడారు. నా పేరు వేష వసంత్ అండి. మేము జ్యోనగ్రామ చెందిన మేము గిజ్ఞాడు సౌర గిజ్ఞాడు సార్. మేము ఆయా కొండ ప్రాంతంలో మేము ఇటువంటి పైనాపిల్ని అన్ని పంటలు పండిస్తున్నాం సార్. అసలు ఈ ఏరియాలోని పంట అలాగే గత 2-3 వారాల నుంచి బాగానే మొదటి వారం నుంచి చక్కగా 20 రూపాయలు వేసి 15 రూపాయలు వేసి 16 రూపాయలు వేసి వచ్చేసింది. 2 వారం నుంచి సార్ ఇక్కడికి మనము దాదాపు కాయకి 4 రూపాయలు 3 రూపాయలు చెల్లుతుంది సార్. అలాగే మనం బాధపడుతుంటే అలాగే మనం ఐటీడియా మనము ఐఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి పిఓ గారికి మొన్న శనివారం నుంచి ఈరోజు వరకు ఆయన కొంటున్నారు సార్. ఆయన పెద్ద కాయలకి 9 రూపాయలు చిన్నకాయలకి 10 రూపాయలు 5 రూపాయలు కొంటున్నారు సార్. అలాగే మాకు సహకారం ఇస్తున్నారు. అలాగే ఈ సీతంపేట ఏరియాలో ఎక్కువ మనము గిరిజన ప్రాంతాలకి మనము ఇలాగ పైనాపిల్లి సీతాపొల్లము ఇటువంటి రకరకాల పండిస్తున్నాం సార్. అలాగే మాకు ఆయా దేశం నుంచి దళారీ వ్యాపారం కలుసుకుని మన మీద ఎంతో కష్టంతో బాధతో పండిస్తున్నప్పటికైనా సరే మేము మోసుకుపోయి అలాగ తీసుకెళ్తారు కానీ అలాగే ఈరోజు ఎలాగైతే మా పిఓ మేడం గారు తీసుకుంటారు అలాగే ఈ తీసుకుంటే బదులుగా మేము ఇక్కడికి జ్యూస్ ఫ్యాక్టరీ కూడా అవసరం ఉండి ఇక్కడ మనము గిరిజనకి మనము కాపాడతగుంటుంది. అలాగే కానీ ఇక్కడ మన సిట్టంపేట మండలానికి మనము ఒకవేళ జ్యూస్ ఫ్యాక్టరీ కానీ వచ్చినట్టయితే గిరిజన ప్రాంతాల మొత్తం అక్కడే ఇస్తుంటాం సార్. అలాగే మళ్ళీ ఇక్కడ సిట్టంపేట మార్కెట్లో కూడా మనము ఇక్కడ ఒక టూరిజం ఉండి ఆయన ఏసీ టూరిజం ఆయన ఉపయోగించడం లేదు సార్. అది చక్కగా మనం ఉపయోగించినట్టుగా చూస్తుంటే ఇలాగ మేము వర్షం వచ్చినా లేకపోతే ఇలాగ ఆయా చెల్లకపోయినా అక్కడ టూరిజంలో ఉంచేసుకొని మేము వెళ్ళుకుంటాం పెట్టుకోవడానికి పనికొస్తుంది. అలాగే మనము ఈ సిట్టంపేట ఐటీడీ పరిధిలో మనము కూలి అవసర రెస్టులకు ఉన్నాము. అలాగే సహకారం సంత అయితే అలాగే మేము చక్కగా మనం బతకగలము సార్. కాబట్టి ఈ జ్యూస్ ఫ్యాక్టరీ కావాలి తర్వాత ఆయా ఈ మార్కెట్లో వంశ బాతుల ధరలు కొన్నట్టుగా చేయాలనేసి మేము ఐటీడీఆ పిఓ గారైన తర్వాత అధికారులు మేము కోరుతున్నాం సార్. ఇది నా అసెప్పిన మాట. థ్యాంక్ యూ. సార్ మాది జూన్ జూలైలో పైనాపిల్ పండడం జరుగుతుంది. ఏంటంటే పైనాపిల్ పండించి సీటంపేటకి వస్తుంది సార్. సీటంపేట ఏంటంటే గిట్టుబారు ధరలు అసలు లేవు సార్. ధరలను చూసుకుంటున్నారు సార్. తక్కువలో మేము అమ్ముకుంటున్నాం సార్. ఏంటంటే ఇంతకుముందు ధరలు చాలా చూసుకోవడం జరిగింది సార్. అంటే సరైన ధరలు మాకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నాం సార్. గిరిజనులకి చాలా నష్టపోతున్నాం కాబట్టి ఈరోజు ఏంటంటే పిఓ మేడం గారు రావడం జరిగింది. స్వయంగా వచ్చి వెహికల్ తెచ్చి పైనాపిల్ కొనడం జరిగింది సార్. పైనాపిల్ సరైన రేట్లు పెద్ద కాయలు 9 రూపాయలు చిన్నకాయలు 5 రూపాయలు కొనడం జరిగింది సార్. ఇంతకుముందు అయితే దళాలు అనేది దోసుకునేవారు సార్. 4 రూపాయలు 3 రూపాయలు 2 రూపాయలు అడిగే పరిస్థితికి వచ్చింది సార్. కాబట్టి గవర్నమెంట్ ఈ విధంగా ఇవ్వబడినారు తీసుకోవడం జరిగింది సార్. తీసుకోవడం వల్ల మాకు ఎంత కొంత గిట్టుబాటు ధర రావడం జరిగింది సార్. వస్తే సాధారణంగా మనకి సహజంగా లభించే ఫలాల్లో పైనాపిల్ ఒకటి. ఈ పైనాపిల్ అనేవి ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో మనకి అందుబాటులో ఉంటాయన్నమాట. కొండల్లో ఎక్కువగా ఈ పంటని పండిస్తూ ఉంటారు. సో ఈ ప్రాంతంలో మనకి సహజంగా అంటే ఎటువంటి ఎరువులు ఉపయోగించకుండా లభించే ఫలాల్లో పైనాపిల్ ఒకటి. సాధారణంగా ఈ పైనాపిల్ పంట అనేది మే 2వ వారం నుంచి జూలై 2వ వారం దాకా ఉంటుంది. అంటే దాదాపుగా 2-2.5 నెలలు ఉంటుంది. సో ఈ 2-2.5 నెలల్లో ఈ గిరిజనులు ఈ పంటను సాగు చేసి మార్కెట్కి అందించడానికి చాలా చాలా రకాల ఇబ్బందులను ఫేస్ చేస్తుంటారు. అదే విధంగా అంటే ధరల్లో అంటే వీటికి సరైన ధర లేకపోవడం అంటే హెచ్చు తగ్గుతూ పెరుగుతూ ఉంటాయన్నమాట. వర్షం వచ్చినప్పుడు ఒక ధర,
సాధారణంగా నార్మల్ గా వాతావరణంలో ఉన్నప్పుడు ఒక ధర. సో ఇలాగా ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి సరైన గిట్టుబాటు ధర ఒకటి లేకపోవడం అనేది చాలా బాధాకరమని వాళ్ళు చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఇంతవరకు ఏంటంటే ప్రభుత్వం కూడా ఎటువంటి సహకారం అనేది కూడా ఇంతవరకు లేదు. అంటే మార్కెటింగ్లో రైతులకు ధర కల్పించడంలో కానీ లేదా ఏదైనా మీ ప్రాంతంలో ఎక్కువ పంట ఉంది కాబట్టి ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళకి సహాయ సహకారాలు అందించే విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజల కోరిక. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వర్షం వచ్చినప్పుడు సరైన మార్కెటింగ్ లేక ఇలాగ రోడ్డు పైన ఇలాగ పంటలు ఉండాల్సిన పరిస్థితి. సో ఈ పంట ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం పైనాపిల్ చెట్టును చూడొచ్చు. సాధారణంగా ఇది పండులోకి రావడానికి దాదాపుగా 3 నెలల సమయం పడుతుంది. ఫిబ్రవరిలో చిన్న చిన్న కాయగా స్టార్ట్ అయ్యి దీన్ని పండుగ రావడానికి దాదాపు 3 నెలలు పడుతుంది అన్నమాట. సో ఇది దీని పరిస్థితి. పంట కూడా ఈ 3 నెలలే ఉంటుంది. ఇది పండులోకి వచ్చినప్పటి నుంచి మొత్తం పంట పూర్తయ్యే వరకు 3 నెలలు సమయం పడుతుంది. సలహార్లకు సంబంధించిన వాళ్ళు సంతకొచ్చి వాళ్ళు 5 రూపాయలకి 4 రూపాయలకి కూడా తీసుకునే పరిస్థితిలో మన ప్రొజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీమతి నవ్య గారు ఐఏఎస్ గారు వారికి సంబంధించి గుర్తించి రైతు నష్టపోకుండా ఆ యొక్క మనం సరైన గిట్టుబాటు ధర కల్పించేటట్టుగా మధ్యవర్తి దళార్లకి అదేవిధంగా రైతు గ్రూపులకు కూడా వాళ్ళకి సమావేశం ఏర్పాటు చేసి సో సరైన గిట్టుబాటు రావడానికి సంబంధించి కుసింబి సంతలో అంటే శుక్రవారం ముందు అంటే శనివారం సంత దానికి సంబంధించి ముందు రోజు శుక్రవారం సంతకే మొత్తం మీద సరుకు అంతా వచ్చింది. దానిలో మన పిఓ మేడం గారు రైతులతో అదేవిధంగా దళారులతో కూడా వాళ్ళతో సమీక్ష చేసి రేట్ అనేది ఖరారు చేయించడం జరిగింది. 4-5 రూపాయలు కొనే సరుకుని కుసింబి సంతలో సుమారుగా ఒక 90,000 రూపాయల కాయల్ని మనం రేట్ అనేది అంతా రైతులతో గుర్తించి 9 రూపాయలు 10 రూపాయలు చెప్పుకున్న పెద్దకాయ తీసుకోవడం జరిగింది. 6-7కి చిన్నకాయ కూడా తీసుకొని సుమారు 90,000 కాయలు కొనుగోలు చేసి మన ఇక్కడ బయట ఇతర జిల్లాలు మన్యం జిల్లాకి అదేవిధంగా విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా డిఆర్డిఏ మెప్మ స్వయం సహాయక సంఘాలకు కూడా వాటికి అందుబాటు చేయించడం జరిగింది. దీనివల్ల రైతులకి కొంత ఉపశమనం అనేది జరిగింది. కుసిన సంతకు సంబంధించిన దానిలో కొంత సంతృప్తికరంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు సోమవారానికి సంబంధించి సంతకు ముందు రోజు ఆదివారానికి సంబంధించి ఈరోజు సుమారుగా సీతంపేట సంతకి సుమారు 150,000 కాయలు అక్కడికి వచ్చాయి. ఇక్కడ కూడా మధ్యవర్తులు దళారులకు సంబంధించిన వాళ్ళు వచ్చి సంతకు ముందు రోజు ఆదివారానికి సంబంధించి ఈరోజు సుమారుగా సీతంపేట సంతకి సుమారు 150,000 కాయలు అక్కడికి వచ్చాయి. ఇక్కడ కూడా మధ్యవర్తులు దళారులకు సంబంధించిన వాళ్ళు 4 రూపాయలు 5 రూపాయలు కూడా మొత్తం మీద వాళ్ళు సిండికేట్ అయితే రేట్లను నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ పిఓనాడు గారు ప్రత్యక్షంగా ఇక్కడికి సంతలోకి వచ్చి ఆ సంతలో మొత్తం పరిస్థితి అయితే ఒక రైతుతో వాళ్ళు మాట్లాడి వాటికి సంబంధించిన వెహికల్స్ కూడా ముందే సుమారు 20 వెహికల్స్ ఏర్పాటు చేసుకొని గుంటూరు అదేవిధంగా కృష్ణ రాజమండ్రికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్స్తో పాటు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్తో సంప్రదించి అక్కడ కూడా మండలం వైజ్గా ఎన్నెన్ని కావాలనేది రిక్వైర్మెంట్ తీసుకొని వెహికల్స్ ఏర్పాటు చేసుకొని సీతంపేట సంత కూడా ఇక్కడ కూడా 10 రూపాయలు 6 చిన్నకాయలు 6 రూపాయలు చెప్పిన ఆదేశంగా తీసుకొని ఈరోజు కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది.
సిద్ధంగా ఉన్నారు, వెహికల్స్ కూడా అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు.